ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా సోమదేవ స్వామికి బాబా కనువిప్పు కల్పించడం అనేది జరిగింది. కారణం సర్వజ్ఞత, సాయిబాబా సర్వజ్ఞత. అంతేకాకుండా సాయిబాబా చెప్పాడు, నా భక్తుని నేను పిచ్చుకకు తాడుగట్టి లాగినట్లు లాక్కుంటాను, సప్త సముద్రముల ఆవల ఉన్నా సరే వాణ్ణి నా దగ్గరికి పిలుచుకుంటాను అన్నాడు సాయిబాబా. సోమదేవ స్వామి పూర్వజన్మ సుకృతం ఉండటం వలనే బాబా దగ్గరికి రాగలిగాడు. సోమదేవ స్వామిలో ఉన్న కాస్త అహంకారం తొలగించేందుకే సాయిబాబా సోమదేవ స్వామిని సిరిడికి లాక్కొచ్చేటట్టు చేయటం అనేది జరిగింది. అందుకే బాబా చెప్పటం అనేది జరిగింది, నీలో ఉన్న నేను అనే అహంకారాన్ని తొలగించరా, అప్పుడు నీకు నాకు మధ్య ఉన్న తెర తొలగి నా దర్శనం నీకు లభిస్తుంది అని చెప్పి సాయిబాబా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి సాయిబంధులారా, అహంకారాన్ని తొలగించాలి. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, అది మంచి పద్ధతి కాదు. ఆయన గొప్పవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, దయవలనే మనం ఈరోజు ఏ విధంగా ఉన్నాం, ఆయన నీడలో ఉన్నాం, ఆయన అనుగ్రహంతో ఉన్నాం, ఆయన ఆశీర్వచనంతో ఉన్నాం. నిజంగా మనం గొప్పవాళ్ళం అయినా కూడా మనకి మనం చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి నేను గొప్పవాడినని. 10 మంది చెప్పాలి తప్పితే నాకు నేను చెప్పుకోవటం, కూర్చొని స్టేజ్ రోజు ఎక్కటం, నేను చాలా గొప్పవాడిను, నేను సూపరో, నేను టాపో, ఇదే కొంతమంది ఉంటారు వాడికి వాడే ఇంట్రడక్షన్, నేను చాలా గొప్పవాడిని అండి, అమ్మో నేను ఎంత గొప్పవాడిని తెలుసా, సరే నాలంటాడు ఎక్కడ కనపడ్డు మీకు అంటాడు, ఎంత విచిత్రం. ఇదే అజ్ఞానం, దీన్నే అజ్ఞానం అంటాం. కాబట్టి ఈ అహంకారాన్ని ఎప్పుడైతే తొలగిస్తామో అద్భుతమైనటువంటి సాయి దర్శనం అనేది మనకి కలిగి తీరుతుంది. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.